అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా, అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో. మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజస్థాన్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో, మీ ప్రమేయంతో? మీరేమన్నా రాజ్ తరుణ్ ని ఫోన్ లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి. నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్లు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అడుగుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. అసలు రాజ్ తరుణ్ గారు, సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్? అంటే ఇక్కడ ఐ హావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని ఇద్దరు పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్, బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసినా వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ చెట్టు అంటారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేయడం. ఎప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయ నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు. సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునే వాళ్ళమే. ఉదయ అయితే మా ఇంట్లో నేను వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుండదు అడుగుతాను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈస్ అ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్డ్ టు నో, ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూశాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా పెట్టడం, బలవంతంగా ఇవ్వడం, అది నాకు తెలియదు అండి. అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్, అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారు రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటే ఏంటంటే ఆవిడే ముందుకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. రైట్, అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్. ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి. రైట్. స్టిల్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి, మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. రెండు, శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ సుంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని, ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరు ఉంటుంది కదా. అయితే ఎందుకు తను అలా అనుంటారు మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని, నిన్ను రోడ్డుకి ఏడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరిగి ఉంటుంది రాజ్ తరుణ్ మీరు చెప్పండి, అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి? వాట్ ఇస్ యర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు?
ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు అండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఓకే పక్కన పెట్టద్దు. ఆవిడ కూడా కేసులు పెట్టింది, ఓకే నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఇలా ఫైల్ చేశారు, ఓకే అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు, ఆవిడ ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే 2014 నుంచి. ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు అంత కాదండి. నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను, అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి, మా రిలేషన్షిప్ 2014 అండి, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందండి, అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్, ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను, ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది, ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతా కాల్ చేస్తాను, నేను రోడ్డు గీడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్, పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ లో, నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా, నా ఫోన్ రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ఎ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే బట్ ఐ అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్ లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని, ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చిత్రలో పెట్టుకోవాలి, ఆవిడ ఎలా చెప్తే తోలు బొమ్మలు రావడం. నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అంటే మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడటం కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను, చెప్పు చేతుల్లో ఉండాలి అందరు. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఓకే ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రెస్ కన్స్యూమ్ చేస్తాను, ఓకే అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం, ఆవిడ ఏమన్నారు ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి, ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే, ఏమంటే ఇరికించే పరిస్థితి నాకుంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంతసేపండి, నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది, మీరు బహుశా షూటింగో ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు కానీ, మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా, మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ హానస్ చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి, నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఇప్పుడు తీసుకోదు, మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది, అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత, నా ముందు తీసుకోదు. సో ఈ ప్లాన్ నేను పొద్దున్నే వెళ్తాను, ఇప్పుడు అండి పొద్దున్నే 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి, వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 కల్లా షూటింగ్ అవ్వాలి, నాకు 9:30 ప్రతి రోజు కూడా.
వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటుంది, తొమ్మిదిన్నరకి ఇద్దరు వచ్చిన తర్వాత పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను నాకు, వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎంత ఎన్నేళ్ళమ్మా? నేను ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నాను అంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం, పెగ్గేసుకున్న తర్వాత పట్టుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది చిన్నపిల్ల, అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా, అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురు ఉన్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి, ప్రీతి నిజంగా చెప్తున్నాను కదా చెల్లి అంటే ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కరవడం ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది, అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజశరణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా, ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ రెండు లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం కాదండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. లీగల్గా నేను నిజంగా చెప్తున్నా, నా దృష్టి పడిపోయి శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటో జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుండా ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు, నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం ఇది చేసాం అది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును, శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు, ఎందుకంటే తన నుంచి నడొచ్చి నేను అడగలేదు ఏమీ చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. రైట్, నించున్నాడు బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజశరణ్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు అంటే మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి, అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు రాత్రి చాలా, ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం, ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజశరణ్. తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నాం అండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను, నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను, తప్పు. రైట్ రాజశరణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజశరణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. రైట్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు. అంటే దాదాపు ప్రీతి, ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి ఇచ్చేయండి. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది, మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం యూట్యూబ్ లో, ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్ కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్, దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్ లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది, యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్. అంటే ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు తెలియదా, తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రి పూట తీసి ఇలా పెట్టించి పెట్టిన తర్వాత నాకు చెప్పింది, తన ఏది తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు, ఏమి ఇచ్చుంటారు అంటే సమ్ సబ్స్టెన్స్ అండి. సబ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాజ్ స్టక్,
నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు, లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుక ఏదో రాస్తారు నీకు తెలియకుండా, అంటే బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు నాకు అసలు. అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన నేను కలుస్తుండే, యూజువల్గా తరుణన నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దాట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్ దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 మంత్స్ ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 మంత్స్లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. ఈ 3 మంత్స్లో కూడా చేస్తుంది. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ, అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు, అందరూ అదేమో అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకులే ఊరుకున్నారా? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నాను. అదే, మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. నేను షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం, ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు? మెథిలిన్, MDMA. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయి అండి, నార్మల్గానే స్ట్రీట్లో దొరుకుతాయి అక్కడ. గోవాలో? గోవాలో. ఓకే.